తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అన్స్టాపబుల్ టాక్ షో హవా మామూలుగా లేదు. నరసింహం నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్ ఈ షోకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఈ మధ్యే ప్రభాస్ గోపీచంద్ పాల్గొన్న ఎపిసోడ్కు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పైగా ప్రోమోలోనే పవర్ పర్సనల్ లైఫ్, మూడు పెళ్లిళ్ల గురించి అడిగిన ప్రశ్నలకు పవన్ ఎలాంటి సమాధానాలు ఇస్తాడో తెలుసుకునేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇది ఎలా ఉంటే తాజాగా పవన్ సినిమా జీవితం గురించిన మరొక న్యూస్ ప్రస్తుతం నెట్టెంట వైరల్గా మారింది. బాలయ్యతో చిట్చాట్లో పవన్ తన సినిమా లైఫ్ గురించి ఒక విషయాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ టాపిక్పై బాలయ్య డీప్గా తెలుసుకునే ప్రయత్నం చేయగా వదిన సురేఖ, అల్లు అరవింద్ తల్లి కనకరత్నం ప్రోత్సాహంతోనే తాను యాక్టింగ్లోకి వచ్చినట్లు తెలిపాడు. అలాగే కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న కష్టాలు, డ్యాన్స్ సీక్వెన్స్ల గురించి ప్రస్తావిస్తూ తన పరిస్థితి నీళ్లలో నుంచి బయటకు వచ్చిన చేపపిల్లలా ఉండేదని వెల్లడించాడట. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వైజాగ్లోని జగదంబా సెంటర్లో బస్సు పైన డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని, అప్పుడు పేమెంట్పై పడిపోతానేమో అని భయపడ్డాడట. దీంతో ఇదంతా నా వల్ల కాదని, అటెన్షన్ చేయలేకపోతున్నానని వదిన సురేఖకు ఫోన్ చేసి చెప్పినట్లు పవన్ గుర్తు చేసుకున్నారని సమాచారం. బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3-10 రెండు భాగాలుగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్లో పవర్ స్టార్ మూడు పెళ్లిళ్లపై స్పష్టమైన సమాధానం లభించే అవకాశం ఉంది. సినిమాల పరంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది. ఇదే కాకుండా సాహో డైరెక్టర్ సుజిత్తో గ్యాంగ్స్టర్ మూవీ సముద్ర కణి దర్శకత్వంలో వినోదయ సిత్తం రీమేక్లో నటించనున్నాడు పవన్. ఇందులో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. ఇది ఇలా ఉంటే సోమవారం సుజిత్తో మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.